महानंदी वार्ता रिपोर्टर मधुपै दाड़ी की निरसन कर्नूल कलेक्टर कार्यालय मुंदर धर्ना महात्मा गांधी विग्रहा विनती पत्र अच्छा जर्नलिस्ट नंद्याल जिला महानंदी वार्ता विलेकरी मधुपै एमएलए शिल्प अनुचर दाड़ चेयड़ा की उम्मीद जिला जर्नलिस्ट संघालू तीव्र खंडाई आ मेरे की कर्नूल कलेक्टर कांप्लेक्स बैठ गांधी विग्रह निरसन कार्यक्रम चपार निनादाल एमएलए अनुचर की व्यतिरेक निरसन सैतम विषय में पक्षपात धोरण अवलंबार आरोप पत्रिके रंगमंटे अवनीति बैठक तीय अला अवनीति बैठक तीस्ते दाड़ सिग्गुचेटन जर्नलिस्ट मूकुम्मड़िगा निनदिंचारु जर्नलिस्ट दाड़ कोंदर की फैशन अयिपोयिंदनी अलांटि वारिकि प्रजलु बुद्धि चेप्पे कालं त्वरलोने उंदनी वारु अन्नारु मीडियालो वच्चिन प्रचारं कारणंगाने नायकुलुगा एदिगिन वारिकि इप्पुडु मीडिया अंटेने अक्कसुगा मारडं शोचनीयमन्नारु मीडिया पट्ल सानुकूलंगा प्रभुत्वं स्पंदिंचालनि ప్రస్తుతం మహానంది రిపోర్టర్ మధుపై జరిగిన దాడిపై విచారణ జరిపి దోషులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వార్త విలేకరులు పాల్గొన్నారు. పది రోజుల కిందట వార్తలో ఒక కథనం వచ్చింది. ఏమని కథనం వచ్చిందంటే భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్ళు అనే వార్త వచ్చింది. ఈ వార్త చూసిన ఓ రాజకీయ నేత గుండెల్లో రైలు పడిందండి, నిజంగానే పడేస్తే. అందుకోసమే ఈ వార్త రాసిన విలేకరు ఎవరని వేచి కనుక్కొని ఎమ్మెల్యే ప్రోగ్రాంలో శిల్పా సిక్రమాన్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలోనే వార్తా విలేకరి మధుపై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని ఊకనే వదిలిపెట్టాం. విలేకరి మధుపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయకపోతే ఈ ఆందోళన మరింత ఉగ్రతం చేస్తాం. ఈ కాలంలో కళానికి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఏ వార్త రాయాలైనా భయం వేస్తుంది. జర్నలిజం నిజమైన జర్నలిజం అనేది కాలు రాసిపోతుంది. ప్రభుత్వాలు జర్నలిస్ట్ వ్యవస్థకు స్వేచ్ఛను ఇవ్వాలి. వార్తలు రాసేందుకు స్వేచ్ఛనిస్తే నిజాలు బయటకు వస్తాయి, అవినీతి అక్రమాలు అరికట్టబడతాయి. అలా కాకుండా ప్రజాస్వామ్యానికి మూడస్తంభమైన జర్నలిస్ట్ వ్యవస్థని కాలరాసే వ్యవస్థ ఇప్పుడు మొదలైంది. ఈ గవర్నమెంటు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చూసినా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయకూడదు. ఇది ఎక్కడ న్యాయం? ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ పాలన? కాదు కదా, ప్రజా సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్తాం. అవినీతి అక్రమాలు ఏమన్నంటే మీ దృష్టి తీసుకెళ్తాం. కావాలంటే ఎంక్వైరీ అయ్యింది, కావాలంటే విచారణ చేయండి. అంతేగాని వార్త రాసిన విలేకరిపైనా దారుణంగా దాడి చేస్తారా? మీకు ఎన్ని గుండెలు అంటే ఎవరు దాడి విలేకరులపై దాడి చేస్తే ఇంకా ఎవరు ఏమనలేరా? జర్నలిస్టు కూడా ఐక్యంగా ఉన్నారు. ఈ జర్నలిస్టుపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. జర్నలిస్టు గొంతుకను ఎవడు నొక్కలేడు. కలం కత్తి కంట పదునైనది. మా కల పదునేదో రుచి చూపిస్తాం. ఖచ్చితంగా జర్నలిస్టుపై దాడి చేసిన వారిని 24 గంటలు అరెస్ట్ చేసి వాళ్ళపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. ఆ నంద్యాల ఎస్పీ లేదంటే డిఐజీ గారు అందరూ మా వెంట ఉండి మా విలేకరిని దాడి చేసిన వారిని పట్టుకుని అరెస్ట్ చేయాలని ఏపీడబ్ల్యూజేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే యావత్ ఉమ్మడి కర్నూలు జిల్లా జర్నలిస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మా విలేకరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రామన్యలు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ.